वेलकम बैक टू एसएमआर डिफेंस यूट्यूब चैनल सो अंदर की गुड ईवनिंग मन माटे टापिक ब्रदर्स इंडियन आर्मी अग्निवीर गुरी सो मन को रीसेंट सेंट्रल गवर्नमेंट अग्निपथ गुरी रिलीज नोटिफिकेशन रिलीज जरिगिंदी सो दाखिल संबंधी ऑनलाइन डेट्स एलिजिबिलिटी क्रिटेरिया एंड हाइट एंड रनिंग चेस्ट एंड एजुकेशन क्वालिफिकेशन्स इवन्नी ओकसारी चूसुकुंदामु एंड ए ट्रेड वाल्लकु अवकाशं उंदी अनेसि चूसुकुंदामु दानिकंटे मुंदु मन चानल नी एवरैते सब्सक्राइब चेसुकोलेदु ब्रदर सब्सक्राइब चेसुकोंडि इक्कड टापिक चूडोच्चु ब्रदर एन्रोल्मेंट वच्चेसि मनकु इदि अग्निवीर अनि अंटारु इदि इंडियन आर्मीलो तीसुकुंटुन्नारु अंटे इक्कड इंडियन एयर फोर्स अंड इंडियन नेवी अंड इंडियन आर्मी सो ई मूडु त्रिविध दलाल्लो अग्निवीर अयिते रिक्रूट्मेंट अयिते चांसेस उंदी इदि वच्चेसि दीन्नि अग्निपथ स्कीम अनि अंटारु सर्विस वच्चेसि 4 years ఉంటుంది బ్రదర్ అగ్నివీర్కి సో దానికి డిస్ట్రిక్ట్ ర్యాంక్ అంటే హై ర్యాంక్ అనేది ఏమీ ఉండదు సేమ్ మీరు అగ్నివీర్ కిందనే మీరు రిటైర్ అవ్వాల్సి అయితే ఉంటుంది సో దీంట్లో లీవ్ ఎన్ని రోజులు ఉంటుంది డిశ్చార్జ్ ఎన్ని రోజులు ఉంటుంది అనేసి డీటెయిల్స్ కూడా మనం ఒకసారి చూసుకుందాం బ్రదర్ ఇది వచ్చేసి మనకు జూలై 14 నుంచి అయితే ఆన్లైన్ డేట్స్ అయితే ఉంటుంది మనకు ఆన్లైన్ డేట్స్ అప్పటి నుంచి ఆన్లైన్ చేసుకోవచ్చు మనకు సెప్టెంబర్ అక్టోబర్లో ఎగ్జామ్ అయితే జరిగే ఛాన్సెస్ అయితే ఉంది అండ్ ఇక్కడ లీవ్ వచ్చేసి బ్రదర్ అగ్నివీర్లో జాయిన్ అయిన తర్వాత మనకు సంవత్సరానికి 30 days అయితే లీవ్ అనేది ఉంటుంది దాని తర్వాత సిక్ లీవ్స్ అనేది ఉంటుంది సిక్ లీవ్ వచ్చేసి బేస్డ్ ఆన్ మెడికల్ అడ్వైస్ అంటే మనకు డాక్టర్ ఇచ్చే సలహాని బట్టి మనకు సిక్ లీవ్ అనేది రావడం జరుగుతుంది పే అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే అగ్నివీర్ ప్యాకేజ్ బ్రదర్ ఇక్కడ అగ్నివీర్ ప్యాకేజ్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ వచ్చేసి మంత్లీ మీకు 30,000 ప్లస్ అప్లికేబుల్ అలవెన్సెస్ అయితే రావడం జరుగుతుంది అండ్ 36,000 3 lakhs 6,000 అయితే 60,000 అయితే మీకు ఫస్ట్ ఇయర్లో అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే 12 × 3 సో 24 × 36 3 lakhs 60,000 అండ్ ప్లస్ అలవెన్సెస్ అయితే రావడం జరుగుతుంది సెకండ్ ఇయర్ వచ్చేసి 3 years అనేది ఇంక్రీజ్ అవుతుంది బ్రదర్ కాస్ట్ 33,000 అయితే మీకు శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి 36,500 ప్లస్ అలవెన్సెస్ అప్లికేబుల్ అండ్ ఫోర్త్ ఇయర్ వచ్చేసి 40,000 ప్లస్ అప్లికేబుల్ అలవెన్సెస్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ ఈ ప్యాకేజ్ వచ్చేసి మనకు 30% అయితే డిపాజిట్ అయితే ఎవ్రీ మంత్ చేయాల్సి వస్తుంది ఇది వచ్చేసి మనకు ఈఎస్ఐ అవన్నీ ఉంటుంది అండ్ లాస్ట్ మనకు దీన్ని ఇంట్రెస్ట్తో కలిపి లాస్ట్లో మనకు లీవ్ అయ్యే టైంలో మనకు 12 lakhs ఇస్తున్నారు కదా 10 lakhs ప్లస్ ఇంట్రెస్ట్తో కలిపి ఇస్తున్నారనమాట అండ్ 4 years అయిన తర్వాత 5 lakhs అండ్ 10 lakhs 10 lakhs ఇంట్రెస్ట్తో కలిపి మనకు 12 lakhs వరకు అయితే సేవానిధి కింద ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ 12 lakhs అనేది అండ్ సేవానిధి దాని తర్వాత దానికి ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేసి ఇస్తున్నారు అలవెన్సెస్ వచ్చేసి మనకు సేమ్ యాస్టీస్గా ఎవరైతే అగ్నివీరు ఉంటారో వాళ్ళకు అప్లికేబుల్ అలవెన్సెస్ అనేది ఉంటుంది అండ్ అగ్నివీర్గా ఎవరైతే కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు 48 lakhs కవర్ ప్యాకేజ్ అయితే ఉంటుంది సో లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అంటారు దీన్ని సో అది కూడా మనకు యాజ్ ఇండియన్ ఆర్మీ గ్రూప్ అంటే AGIF స్కీమ్ కింద మీకు బెనిఫిట్స్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఇందులో వచ్చేసి బ్రదర్ ఏ విధంగా అప్లై చేయాలి ఏంటిదని చూసుకుంటే జాయిన్ ఇండియన్ ఆర్మీ అనేది ఉంటుంది ఎలిజిబుల్ చెక్ స్టేటస్ చెక్ చేసుకోవాలి అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ అనేది చేయాలి విత్ ఆధార్ కార్డుతో అండ్ ర్యాలీ సైట్ అనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ర్యాలీ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మీ యొక్క అడ్మిషన్ ఫామ్ని డౌన్లోడ్ ప్రింట్అవుట్ తీసుకుని అయితే వెళ్ళాలి అండ్ ఇందులో వచ్చేసి మనకు ట్రేడ్ కనుక చూసుకుంటే బ్రదర్ కేటగిరీస్ అగ్నివీర్ జనరల్ డ్యూటీ అనేది ఉంటుంది అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి 10th క్వాలిఫికేషన్ ఉంటుంది దీనికి ఏజ్ కనుక చూసుకుంటే 17½ నుంచి 23 years అయితే ఉండడం జరుగుతుంది అండ్ తర్వాత అగ్నివీర్ టెక్ అని ఉంటుంది అండ్ అగ్నివీర్ టెక్ ఏవియేషన్ అండ్ అమ్యునేషన్ ఎగ్జామినర్ ఉంటుంది 10+2 క్వాలిఫికేషన్ దీనికి 17½ నుంచి 23 అండ్ అగ్నివీర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్ అలామ్స్ ఉంటుంది అంటే 17½ నుంచి 23 అంటే ఇక్కడ చూడొచ్చు బ్రదర్ బేసిక్గా మనకు ఇండియన్ ఆర్మీ ర్యాలీ ఎక్కడైతే జరుగుతుందో అవే బట్ ఇక్కడ అక్కడ సోల్జర్గా ఇండియన్ ఆర్మీ అనేసి జనరల్ డ్యూటీ అట్లా ఉంటుంది బట్ ఇక్కడైతే అగ్నివీర్ ట్రేడ్స్ మ్యాన్ అగ్నివీర్ జనరల్ డ్యూటీ అగ్నివీర్ ట్రేడ్స్ మ్యాన్ ఆల్ ఆర్మ్స్ ఆ విధంగా అయితే ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది అండ్ ఎవరైనా ఆల్రెడీ వాళ్ళ సన్స్ కానీ వైఫ్ కానీ అంటే భర్త లేకుండా చనిపోయే అట్లా విడోస్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ వాళ్ళకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ కనుక చూసుకుంటే బ్రదర్స్ గ్రూప్ 1 అంటే అప్ టు 5:30 seconds ఎవరైతే ఫిజికల్ ఫిట్నెస్ అంటే రన్నింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 60 marks ఉంటుంది
పుల్అప్స్ 10 మార్క్స్ ఉంటుంది అండ్ మార్క్స్ 40 మార్క్స్ వచ్చేసి బీమ్ పుల్అప్స్ అయితే ఉంటుంది. 1.6 కిలోమీటర్ అయితే మనం కంప్లీట్ చేయాలి. గ్రూప్ 2 అయితే 5 మినిట్స్ 31 సెకండ్స్ అబోవ్ కనుక అండ్ 45 బిలో అయితే చేసిన వాళ్ళకి 48 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. బీమ్ పుల్అప్స్ వచ్చేసి 9, 8, 7, 6 అనేసి ఈ విధంగా మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 9కి 33, 8కి 27, 7కి 21, 6కి 16 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ 9 ఫీట్ విచ్ అయితే ఉంటుంది. సో 9 ఫీట్ విచ్ షర్ట్ జస్ట్ క్వాలిఫై అనమాట, అది క్వాలిఫై అయితే సరిపోతుంది. సో నో నీడ్ అనమాట మిగతా అయితే. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే బ్రదర్ మనం ఈ విధంగా మనకు బీడిఎస్ డేట్స్ అయితే ఉండటం జరుగుతుంది. అండ్ ఈ ర్యాలీ క్యాన్సిల్ అవ్వచ్చు, యాజ్ పర్ రూల్ ప్రకారం ఇంక్రీజ్ అవ్వచ్చు అనేసి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో నాట్ ష్యూర్ అనమాట. సో ఇది డీటెయిల్స్ బ్రదర్, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో జూలై 14 నుంచి అయితే ఆన్లైన్ అయితే స్టార్ట్ అవుతుంది, మీరు ప్రిపేర్ అయిపోండి. సో ఈ వీడియో కనుక నచ్చితే బ్రదర్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ నేను డాక్యుమెంట్ గురించి అయితే వీడియో అయితే మీకు చేస్తాను. జై హింద్, జై భారత్, వందే మాతరం.